రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన రైతు సంతను ప్రారంభించారు. ముంపు గ్రామ ప్రజల త్యాగం మరవలేనిదని వారి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టానాలో 10 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సంతతో పాటు 20 లక్షల నిధులతో చేపట్టిన షెట్టర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు చాలా వరకు పరిష్కారం అయినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామాల సరిహద్దు సమస్యలతో పాటు 18 ఏళ్లు నిండిన యువతకు రావాల్సిన ప్యాకేజ్, ఇండ్ల నష్టపరిహారం తదితర విషయాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 15 కోట్లతో 300 ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రవ్వ, సర్పంచ్ రాణి హరిచరణ్, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణాభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు అవుతారు కాబట్టి వచ్చే కాలంలో ఇక్కడున్నటువంటి యువతీ యువకులు దయచేసి ఒక ప్రత్యేకమైనటువంటి లిస్టు నాకు ఇవ్వండి. ఏమైనా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఏ అవకాశాలు వచ్చినా కానీ మొట్టమొదటగా ముంపు గ్రామాల యువతీ యువకులకు ఇవ్వాలనేటువంటి ఒక సర్కులర్ను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి అట్లా మనకు సాధ్యమైనంత వరకు ఉపాధి ఇచ్చే అది కార్యక్రమం మనం చేసుకుందాం. ఇవన్నీ కార్యక్రమాలు వచ్చే మాసం లోపల పూర్తి చేసుకోవాలని కలెక్టర్ గారితో మాట తీసుకున్నాం. ఇక్కడ డిప్యూటీసీ గారు కూడా ఆ రివ్యూలో పాల్గొన్నారు, ఎంపీపీ గారు కూడా పాల్గొన్నారు. ఆ రివ్యూను మరొకసారి మరి ఈ ఆఫీసర్లు మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి పూర్తిగా పరిష్కారం చేద్దామని వారు చెప్పింది కాబట్టి తప్పకుండా చేద్దాం. మరి ఇంతకు సర్పంచ్ గారు చెప్పినట్టు అంచెలంచెలుగా చేయాలి. మీరందరూ కూడా ఎక్కడి నుంచో మీకు ఉన్నటువంటి ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. ఎంత చేసినా మీకు ఎంత మేలు చేసినా ముంపు గ్రామాల వరకు ఇంకా తక్కువనే అని చెప్పి కూడా సభా సమగ్రంగా